మన ధ్యానాంశము బండ మీద కట్టబడిన ఇల్లు. 40వ కీర్తన 2వ వచనంలో దావీదు అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తెను. పైకెత్తి దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని బండ మీద నా పాదములు నిలిపి నా అడుగులను స్థిరపరచెను. సరే, దేవుడు ఆ విధంగా పనికిరాని నీళ్ళ కోసం మనం గుంటలో ఇరుక్కుని పోయినప్పుడు, లేకపోతే పడిపోయినప్పుడు, దొంగ ఊబిలో మనము ఇరుక్కుని పోయినప్పుడు దేవుడు మనల్ని కనికరించి, కృప చూపించి, దయ చూపించి, మనల్ని రక్షించి ఆయన మనల్ని లేవనెత్తాడు. హల్లెలూయా. సో లేవనెత్తి ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలని కోరుతున్నాడంటే, బండ మీద మన పాదాలను నిలపాలని కోరుతున్నాడు. ఆ యొక్క బండ దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉంది. ఈ యొక్క బండ మీద నిలబడినటువంటి మన జీవితాలు ఆయన వాక్యము చేత స్థిరపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. బండ మీద మనము కట్టబడినటువంటి ఇంటిలాగా ఉండాలని యేసు ప్రభువుల వారు ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పడం కూడా మనం గమనిస్తాం. సరే, బండ మీదకి వచ్చినటువంటి మన జీవితాల్లో ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితిని కలిగి ఉన్నాం, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, చూడండి, దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు, గుర్రములు బండల మీద పరుగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా, అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు. మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. బండ మీద గుర్రాలు పరిగెత్తేది ఎప్పుడైనా చూశారండి మీరు? బండ మీద గుర్రం పరిగెత్తగలుగుతుందా? దానికి గ్రిప్పు దొరకదు. ఇసుకలో అయినా గుర్రము పరిగెత్తుతుందేమో, కానీ బండ మీద గుర్రము పరుగెత్తలేదు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, నాశనకరమైనటువంటి గుంటలో నుండి, చిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని లేవనెత్తినటువంటి దేవుడు ఇప్పుడు బండ మీద మనల్ని నిలుపుతూ ఉన్నాడు. ఇక్కడ మన జీవితాలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, ఈ యొక్క గుర్రములు అన్నటువంటివి మన యొక్క సొంత శక్తికి, మన యొక్క బలానికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా, ప్రభువునిగా నీవు అంగీకరించినటువంటి తర్వాత, ఇక నీ యొక్క విశ్వాస జీవితం అన్నటువంటిది దేవుని యొక్క కృపచేతనే నడిపించబడాలి. హల్లెలూయా. ఇప్పుడు బండ మీద నీ సొంత శక్తితో ఇక నీవు పరుగెత్తలేవు. ఒకవేళ గుర్రాలు బండ మీద పరుగెత్తాలని ప్రయత్నం చేసినా అవి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభువుని మనం వెంబడించాలన్నా, యేసు ప్రభు వాక్యాన్ని చదవాలన్నా, దేవుని పరిశుద్ధ వాక్య ప్రకారం మన జీవితాలు కట్టబడాలన్నా, మనకు ఏమి కావాలంటే దేవుని కృప కావాలి. హల్లెలూయా. కాబట్టి మన శక్తి చేతనో, మన చదువు చేతనో, మన జ్ఞానము చేతనో, ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాల చేత కూడా మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బండ మీద నిర్మించుకోలేమన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. 147వ కీర్తన 10-11 వచనాల్లో దేవుని వాక్యము సెలవిస్తోంది, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడనై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఒక మనిషిని చూచి ఆనందిస్తాడంటే, ఆయన గుర్రముల బలమును బట్టి కాదు, నరుల కాలి సత్తువును బట్టి ఆయన ఆనందించేటువంటి దేవుడు కాదు. మన సొంత శక్తి చేతనో, మనకున్నటువంటి హోదాను బట్టో, లేకపోతే మన యొక్క ధనాన్ని బట్టో దేవుణ్ణి ప్లీజ్ చేయాలని మనం ప్రయత్నం చేస్తే దేవుడు దాన్ని బట్టి చూచి సంతోషించే దేవుడు కాదు. కానీ బండ మీద నిన్ను నిలబెట్టినటువంటి దేవుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటను బట్టి, ఆయన కృప కొరకు కనిపెట్టుటను బట్టి దేవుడు సంతోషించేటువంటి దేవునిగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలు వాక్యం అనే బండ పైన నిలబడి ఉన్నాయని మనము గుర్తించాలి. ఈ యొక్క బండ మీద మనము నిర్మించబడాలంటే దేవుని కృప మనకు కావాలి. దేవుని కృప కొరకు మనము కనిపెట్టుకోవాలి. కానీ మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టు,
లేకపోతే ఇహ సంబంధమైనటువంటి వాటిని బట్టో దేవునికి దగ్గరగా అవ్వాలని లేకపోతే దేవుని సహాయం పొందుకోవాలని ప్రయత్నం చేస్తే దాని వలన ప్రతిఫలము మనకు దొరకదు. అందుకే యేసు ప్రభులు వారు ఏమంటున్నారంటే మత్తయి సువార్త 7:24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిగి ఉండును. ఎందుకు దేవుడు బండ మీద మనల్ని నిలిపాడంటే, ఎందుకు మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది దేవుని యొక్క వాక్యమైనటువంటి బండ మీద నిర్మించబడాలి, కట్టబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడంటే, ఈ యొక్క జీవితంలో ఏమి జరుగుతుందంటే దాని తర్వాత వచనంలో యేసు ప్రభువు వారు అంటున్నారు మత్తయి సువార్త 7:25 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మన జీవితంలో వాన కురుస్తుంది, మన జీవితంలో వరదలు వస్తాయి, మన జీవితంలో గాలి వీస్తుంది. నీవు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినా, యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచకపోయినా మానవుని జీవితంలో ఈ యొక్క మూడు విషయాలను మనిషి ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత వచనాల్లో మత్తయి సువార్త 7:26-27 యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. చూడండి, బుద్ధిమంతుని మీదికి బుద్ధిహీనుని మీదికి కూడా వాన కురుస్తూ ఉంది, వరదలు వస్తూ ఉన్నాయి, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టబడుతుంది. మనం అనుకుంటాం యేసు ప్రభువును నమ్ముకుంటే మన జీవితాలు చాలా చక్కగా మనం అనుకున్నట్లుగా, మరి ఏ విధమైనటువంటి శోధనలు లేకుండా, ఏ విధమైనటువంటి కష్టములు లేకుండా, ఏ విధమైనటువంటి శ్రమలు లేకుండా ఉంటుంది అని. అయితే యేసు ప్రభులు వారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఏంటంటే, మరి మనిషి జీవితంలోనికి ఇవి మూడు కూడా తప్పకుండా వస్తాయి. అందుకే ఈ యొక్క వాక్యం అనేటువంటి బండ పైన మనము కట్టబడాలి. గమనించండి, ఆయన బండ మీదకి దావీదును తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన అడుగులను అక్కడ స్థిరపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో పాపములో నుండి పరిశుద్ధతలోనికి రావడం మాత్రమే కాదు, రక్షణను రుచి చూడడం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క దేవుని వాక్యమైనటువంటి బండ మీద మన ఆత్మీయ నివాస స్థలము కట్టబడాలి. ఎందుకంటే ఆ యొక్క వర్షం అన్నటువంటిది, శోధనలు మన యొక్క జీవితంలోనికి వస్తాయి, ఆ యొక్క వరదలైనటువంటి కష్టాలు మన జీవితంలోనికి వస్తాయి, ఆ యొక్క గాలి అయినటువంటి శ్రమలు మన జీవితంలోనికి రానే వస్తాయి. అప్పుడు తెలుస్తుంది మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఎక్కడ దేని మీద కట్టబడిందో. ఒకవేళ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు అయితే, ఒకవేళ నీ యొక్క జీవితము దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటిది అయితే, నీ జీవితంలోనికి ఎలాంటి శోధనలు వచ్చినా, నీ జీవితంలోనికి ఎలాంటి కష్టాలు వచ్చినా, నీ జీవితంలోనికి ఎలాంటి శ్రమలు వచ్చినా నీవు నిలబడతావు. హల్లెలూయా. ఒకవేళ లేదు, నీవు ఇసుకలో కట్టబడితే, అంటే ఇసుక ఎక్కడ ఉంటుందండి? వాటర్ ఉన్న దగ్గర ఇసుక ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడైతే నీళ్లు ఫ్లో అవుతూ ఉంటాయో అక్కడ ఇసుక ఉంటుంది. ఒకవేళ బండ మీద కాకుండా ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి గుంటలో కుంటలో మరి ఉండేటువంటి కంపు నీటిని నీవు ఆశించి, ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలకు ఆకర్షించబడి ఇంకా పాపిష్టి మనిషిగా నీవు జీవిస్తూ ఉంటే, ఆ యొక్క ఇసుక మీద కట్టుకున్నావు అనుకో, చాలా నీటికి దగ్గరగా సమీపంగా బాగుంది, పాపం చేస్తూ ఉంటే ఆనందంగా ఉంది, ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు నిజంగా ఎంతో చక్కగా ఉన్నాయని అనిపిస్తూ నీవు అక్కడే ఒకవేళ నీ జీవితాన్ని కొనసాగిస్తే, నీ జీవితంలోనికి వాన కురుస్తుంది, నీ జీవితంలోనికి వరదలు వస్తాయి, నీ జీవితంలోనికి గాలి వీస్తుంది, అప్పుడు ఆ ఇల్లు ఏమైంది? కూల్చబడింది. ఆ పాటు గొప్పదని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎక్కడ నిర్మించుకుంటూ ఉన్నాం? ఇసుక మీద నిర్మించుకుంటూ ఉన్నామా? ఇంకా
ఆ యొక్క గుంటలోనే మనముంటూ అక్కడే ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని నిర్మించుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ యొక్క ఆత్మీయ జీవితం అన్నటువంటిది అంతము వరకు కొనసాగేటువంటిది కాదు. ఎందుకంటే నీ జీవితంలోనికి దేవుడు ఆ యొక్క వానను కురిపించాలని, వరదలను రప్పించాలని, గాలిని వీచాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీ ఆత్మీయ జీవితం అన్నటువంటిది చెక్కు చెదరకుండా దేవుని కొరకు నిలబడగలిగినటువంటిదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. సో నెంబర్ వన్, ఆ యొక్క వాన శోధన అని మనం చెప్పుకున్నాం. మన యొక్క ఆత్మీయ జీవితంలోనికి దేవుడు శోధనలను రప్పిస్తాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ కట్టబడ్డావో నీకు తెలియజేయడానికి, దేవుడు తెలుసుకోవడానికి కాదు. దేవునికి తెలుసు నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావో, ఆయనకు తెలుసు. ఇసుక మీద కట్టుతూ ఉన్నప్పుడే ఆయన నిన్ను పిలిచి లేవనెత్తి పైకి ఎత్తాలని చూశాడు. అయితే నీవు అక్కడే కట్టుకుంటూ ఉన్నావు. దేవునికి తెలుసు నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు, ఎందుకు కట్టుకుంటూ ఉన్నావు, దేనికి చెట్టుకొస్తున్నావో దేవునికి తెలుసు, దేనికి ప్రార్థన చేస్తున్నావో దేవునికి తెలుసు. అయితే మనము ఆయన వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క వర్షమును, ఈ యొక్క వరదలను, ఈ యొక్క గాలిని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక భక్తుణ్ణి మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. యోసేపు గురించి ఎంతమందికి తెలుసు? అందరికీ తెలిసే ఉంటుంది. యోసేపు జీవితంలో ఆయన ఒక గుంటలో పడవేయబడ్డాడు. ఎక్కడ పడవేయబడ్డాడు? ఒక గుంటలో పడవేయబడ్డాడు. దావీదు అనుభవం కూడా అదే. నాశనకరమైనటువంటి గుంటలో ఆయనను అపవాది పడవేసినప్పుడు, చీకటగల దొంగ ఊబిలో ఆయన ఇరుక్కొని పోయినప్పుడు దేవుడు ఆయనను లేవనెత్తినటువంటి అనుభవాన్ని దావీదు రాస్తే, యోసేపు జీవితంలో చూస్తే ఆయన జీవితంలో కూడా ఒక నాశనకరమైనటువంటి గుంటలో పడవేయబడ్డాడు. అయితే దేవునికి స్తోత్రము, ఆ యొక్క నాశనకరమైనటువంటి గుంటలో నుండి దేవుడు ఆయన్ని పైకెత్తాడు. హల్లెలూయా, అద్భుతంగా దేవుడు పైకెత్తాడు. ఆ యొక్క గుంటలో విడిచిపెట్టబడవలసినటువంటి పరిస్థితి యోసేపుది. అన్నదమ్ములందరూ ఆలోచన చేసి గుంటలో వేసేసారు. ఇక వారు బయలుదేరారు వెళ్ళిపోదామని. ఇక యోసేపు ఆ గుంటలో నుండి బయటికి రావడానికి అవకాశం లేదు. ఆ గుంటలోనే ఆయన కృంగిపోయి కుమిలిపోయి నశించిపోయేటువంటి పరిస్థితి. అయితే దేవునికి స్తోత్రము, అద్భుతంగా దేవుడు అక్కడ ఇష్మయేలీయులను ఆ సందర్భంలో నడిపించాడు. ఎప్పుడైతే దేవుడు జోక్యం చేసుకుని ఇష్మయేలీయులను ఆ యొక్క ప్రాంతంలోనికి నడిపించాడో, అప్పుడు మరలా యోసేపు అన్నదమ్ములలో ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు వీళ్ళు ఇక్కడ ఊరికనే చంపివేయడం అని చెప్పి దేవుడు వారికి ఒక ఆలోచన ఇచ్చాడు. వారు ఫైనల్గా ఏం డిసైడ్ చేశారు? యోసేపును అమ్మేద్దాం అనుకున్నారు. మరి ఆ యొక్క ఇష్మయేలీయులకు యోసేపును అమ్మేశారు. ఇప్పుడు యోసేపు గుంటలో నుండి పైకొచ్చాడా? ఇప్పుడు ఆయనను దేవుడు ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడంటే బండ మీద నిలబెట్టాలనుకుంటున్నాడు. అమ్మయ్యా అనుకుంటే సరిపోదు. బండ మీద దేవుడు నిన్ను నిలబెట్టాలా? ఆ బండ మీద నీ యొక్క ఆత్మీయ జీవితం అన్నటువంటిది కట్టబడాలా? ఎప్పుడు కట్టబడుతుందంటే, ఎప్పుడు నీ యొక్క అడుగులు దేవుని వాక్యము చేత స్థిరపరచబడతాయంటే, నీ జీవితంలోనికి ఎంతగా అయితే వర్షం కురుస్తుందో, నీ జీవితంలోనికి ఎంతగా అయితే వరదలు వస్తాయో, నీ జీవితంలోనికి ఎంతగా అయితే గాలి వీస్తుందో, అంతగా నీ ఆత్మీయ జీవితము స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. యేసుప్రభు జీవితంలో అదే జరిగింది. పైకి వచ్చానని అనుకున్నాడు, కానీ అక్కడ ఆ యొక్క యోసేపును ఆ యొక్క ఇష్మయేలీలు ఎవరికి అమ్మారు? పోతీఫర్కు. ఆ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తికి అమ్మివేశారు. అక్కడ యోసేపు మంచివాడిగా పేరు పొందుకున్నాడు. మంచివాడిగా పేరు పొందుకున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక ఆత్మీయ పాఠం ఏంటంటే, ఈ యొక్క ప్రాసెస్లో, అంటే నీ జీవితంలో ఆ యొక్క జిగటగల ఊబిలో నుండి, నాశనకరమైనటువంటి గుంటలో నుండి దేవుడు పైకెత్తుతూ ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు.
పైకి ఎత్తినటువంటి తర్వాత బండ మీద నిలబెట్టేటప్పుడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. బండ మీద నీ ఇల్లు నిర్మించబడేటప్పుడు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ ఇంటి మీదకి వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి వీచినప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో యేసేపుకు ఆయన బండ మీద నిలబెట్టేటువంటి ఆ ప్రాసెస్లో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సో ఆ యొక్క పోతీఫర్ ఇంట్లో యోసేపు జీవితం చక్కగా గడుస్తోంది. బండ మీదకి వచ్చేసిన అనుభవం యోసేపు చూచాడు. అక్కడ కూడా ఆ యొక్క పోతీఫర్ యోసేపును మెచ్చుకొని ఆ యొక్క ఇంటి మీద ఆయన అధికారిగా పెట్టాడంట. హల్లెలూయా. కాబట్టి గుంటలో నుండి వచ్చినటువంటి నీ జీవితం అన్నటువంటిది దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నీవు భయపడాల్సినటువంటి పని లేదు. తిరిగి గుంటలోనే బాగుంది, ఆ కంపెనీలే బాగున్నాయి అని నీవు అనుకోవాల్సినటువంటి పని లేదు. నీ పాప జీవితమే బాగునింది, ఆ యొక్క లోక భోగాలను అనుభవిస్తున్నప్పుడే నాకు సంతోషం ఉన్నింది అన్నటువంటి స్థితిని జీవితంలోనికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పాపపు గుంటలో నుండి దేవుడిని లేవనెత్తినటువంటి తర్వాత ఆయన నీ జీవితాన్ని తప్పకుండా దీవించి ఆశీర్వదిస్తాడు. ఎలా దీవించి ఆశీర్వదిస్తాడంటే ఆయన వాక్యానుసారంగా దీవించి ఆశీర్వదించే దేవుడు ఆయన. సో ఇప్పుడు యోసేపు జీవితంలోనికి ఏమొచ్చింది? వర్షం వచ్చింది. వర్షము కురిసింది యోసేపు జీవితంలో. ఏంటిది ఆ వర్షం అంటే? శోధన. యోసేపు జీవితంలోనికి ఒక శోధన వచ్చింది. ఏంటి ఆ శోధన అంటే? ఆ యొక్క పోతీఫర్ భార్య అతన్ని శోధించింది. శోధించి ఆమెతో తప్పు చేయమని యోసేపును ప్రేరేపించినప్పుడు యోసేపు అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడు. హల్లెలూయా. ఆ యొక్క వర్ష ప్రభావము యోసేపు జీవితంలో ఎంత మాత్రము కూడా హాని చేయలేదు. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎందుకు బండ మీద నిలబడలేనటువంటి స్థితిని ఇంకా మనం కలిగి ఉన్నామంటే, బండ మీద నీ జీవితము కట్టబడుతూ ఉండగా, వాక్యానుసారంగా నీ జీవితము కట్టబడుతూ ఉండగా, శోధనలు అన్నటువంటి వర్షము నీ జీవితంలో కురుస్తుంది. అయితే చాలామంది విశ్వాసులు ఆ శోధనలో పడిపోయి ఆ వానలో కొట్టుకొని పోయేటువంటి వారిగా, ఆ యొక్క వానలో మునిగిపోయేటువంటి వారిగా ఉంటున్నారు. కారణం ఏంటంటే, ఆ యొక్క శోధన కాలములో దేవుని యొక్క వాక్య ప్రకారం వారి జీవితాలు లేవు. ఒకవేళ శోధనలో పడిపోతున్నటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉంటే దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో కూడా శోధనలో ఉండేటువంటి దేవుడే. ఆ యొక్క పోతీఫర్ ఇంటిలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయన చక్కగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నాడు. అందుకే ఆ యొక్క శోధనను ఆయన జయించగలిగాడు. సో ఆ యొక్క వాన అన్నటువంటి శోధన యోసేపు జీవితంలోనికి కురిసినప్పుడు ఆయన జీవితంలోనికి ఏమొచ్చింది? వరద వచ్చింది. ఈ యొక్క వరదలో కొట్టుకొని పోయి ఎక్కడ పడ్డాడు యోసేపు? చెరసాలలో పడ్డాడు. ఎప్పుడైతే యోసేపు ఆ శోధనను జయించాడో, ఆ యొక్క వర్షపు నీళ్ళు అనేటువంటివి ఆయన్ను జయించినప్పటికీ ఎక్కడికి తీసుకొని పోయినాయంటే చెరసాలలోనికి తీసుకొని పోయాయి. ఆయన శోధనను జయించకుండా ఉండింటే ఆ యొక్క వర్షము నీళ్ళు ఎక్కడికి తీసుకొని పోయి ఉంటాయి? మళ్ళా తిరిగి నాశనకరమైన గుంటలోనికి తీసుకొని వెళ్ళిపోయి ఉంటాయి. మళ్ళా చీకట గల ఊబిలో ఇరుక్కుని పోయేటువంటి పరిస్థితి. ఎందుకు చాలామంది విశ్వాసుల జీవితాల్లో యేసు ప్రభువును అంగీకరించినటువంటి తర్వాత కూడా తిరిగి పాపంలోనికి వెళ్ళిపోతున్నారంటే, ఎందుకు ఇంకా చీకట గల ఊబిలో ఇరుక్కుని పోతున్నారంటే, వారు శోధనలో జయించలేకపోతున్నారు, శోధనలో నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి జీవితాల్లో ప్రార్థన తక్కువైంది. ప్రార్థన తక్కువ అవడానికి కారణం ఏంటంటే నీ జీవితంలో అవసరమైనంత వాక్యము లేదు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తోంది, మీ హృదయాలలో క్రీస్తు యేసు వాక్యమును సమృద్ధిగా నివసింపనీయండి. మీ యొక్క జీవితాల్లో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండగలిగితే మీరు శోధనలో పడిపోకుండా శోధనను జయించుటకు అవసరమైనంతగా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారు. వాక్యమే లేకపోతే ఏం ప్రార్థన చేస్తారు? ఈ యొక్క శోధనలు ఎందుకంటే ఆ యొక్క వరద అనుభవంలోనికి నిన్ను నడిపించడానికి. సో ఇప్పుడు యోసేపు ఆ యొక్క వరద అనేటువంటి కష్ట పరిస్థితిలోనికి వచ్చాడు. చెరసాలలోనికి నెట్టబడ్డాడు. ఎంత కష్టమైనటువంటి జీవితం! ఆ యొక్క పోతీఫర్ ఇంటిలో ఇంటి మీద అధికారిగా ఉండి ఎంతో చక్కగా జీవిస్తున్నటువంటి యోసేపు జీవితం ఇప్పుడు
శోధనను జయించినటువంటి తర్వాత ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. కష్టమా కాదా అండి? ఇంట్లో నుంచి చెరసాల్లోనికి వెళ్ళిపోవడం కష్టమా కాదా? సో ఆయన ఇక్కడ కష్టపడుతూ ఉన్నాడు. యోసేపు జీవితంలోనికి వర్షము కురిసింది, వరదలు వచ్చాయి, ఇంకా ఏమొచ్చింది? గాలి వీసింది. హల్లెలూయా. సో నీ జీవితంలో వర్షము కురవడంతో ఆగిపోదు. నీ జీవితంలోనికి వరదలు కూడా వస్తాయి. ఆ యొక్క వాన నీ జీవితంలోనికి వరదలను తీసుకొని వస్తుంది. అయితే ఆ యొక్క వరదలలో నుండి నిన్ను తీసుకొని పోవడానికి అవసరమైనటువంటి గాలిని కూడా దేవుడు వీచుతాడు. హల్లెలూయా. ఈ యొక్క గాలి అన్నటువంటిది ఏం చేస్తుందంటే వరదను తక్కువ చేస్తుంది. ఆ యొక్క ఎయిర్ ఫ్లో అన్నటువంటిది బలముగా గాలి వీచినప్పుడు నీటిని అది ఎవాపరేట్ చేస్తుంది, ఆవిరి చేస్తుంది, నీటిని తగ్గిస్తుంది. కాబట్టి దేవుడు వీటిని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క మానవుని జీవితంలోనికి అనుమతిస్తూ ఉన్నాడు. శోధనలు వస్తాయి, వరదలు వస్తాయి, కష్టాలు. అట్ ది సేమ్ టైం గాలి కూడా వీచబడుతుంది. ఆ గాలి మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు యోసేపు జీవితంలోనికి శ్రమ వచ్చింది, కష్టపడ్డాడు చెరసాలలో. అంత మాత్రమే కాదు, చెరసాలలో ఆయనకు వచ్చినటువంటి శ్రమ ఏంటో తెలుసా? పానదాయకుల అధిపతికి ఒక కల వచ్చింది. అయితే యోసేపు ఆ కల భావం చెప్పాడు. ఆ కల భావం చెప్పినటువంటి తర్వాత యోసేపు అతనితో ఏమన్నాడంటే, మరలా తిరిగి నీ ఉద్యోగం నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఇదిగో నేను నిష్కారణంగా ఈ చెరసాల్లోనికి వచ్చాను, శోధనను జయించాను నేను, అయితే కూడా నా జీవితంలో ఈ కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నా. కాబట్టి ఇదిగో నీకు నేను మేలు చేశాను కదా, నీవు తిరిగి నీ ఉద్యోగాన్ని పొందుకున్నటువంటి తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆయన జ్ఞాపకము చేసుకోలేదు. ఎంత శ్రమ అది! యేసేపు జీవితంలోనికి శ్రమలు వచ్చాయి. ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. గాలి అన్నటువంటిది వీచింది. కొన్ని సంవత్సరముల పాటు యోసేపు అక్కడే చెరసాలలో కష్టపడుతూ శ్రమ పడుతూ ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం, దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన చెరసాలలో యోసేపుకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో వర్షము కురిచినా, వరదలు వచ్చినా, గాలి వీసినా, ఎలాంటి పరిస్థితుల గుండానే వెళ్తూ ఉన్నా, నీ యొక్క ఆత్మీయ జీవితం అన్నటువంటిది దేవుని వాక్యానుసారంగా కట్టబడితే నీకున్నటువంటి ఒక నిరీక్షణ ఏంటంటే, నీకున్నటువంటి ఒక గొప్ప ఆదరణ ఏంటంటే, ప్రతి పరిస్థితిలో యేసు నీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యోసేపు గ్రహించాడు, చెరసాల్లో ఉన్నా, పోతిఫర్ ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా యేసు నాతో ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మకం ఉంచినటువంటి యోసేపు ఆ యొక్క చెరసాలలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తిరిగి గుంటలోనికి వెళ్ళిపోదామని ఆయన దిగులు పడలేదు, నిరాశ పడలేదు. అయితే దేవునికి స్తోత్రం, దేవుడు తోడుగా ఉండడం యోసేపు గుర్తించి ఆ యొక్క చెరసాలలో, ఆ యొక్క కష్టములో, ఆ యొక్క శ్రమలో అలానే ఆయన దేవుణ్ణి వెంబడించాడు. ఇప్పుడు గాలి అన్నటువంటిది మరి ఎక్కువగా వీచింది. ఈ గాలి వీస్తే ఇప్పుడు తిరిగి యోసేపు ఎక్కడ పోయిబడ్డాడు? ఫరో ఎదుటికి పంపబడ్డాడు. హల్లెలూయా. ఆ శ్రమ అన్నటువంటిది యోసేపును ఎక్కడికి నడిపించిందంటే ఫరో యుద్ధకు నడిపించింది. ఎందుకంటే ఫరో ఒక కలగన్నాడు, ఎంతో భయపడ్డాడు, దిగులు పడ్డాడు, ఏమైపోతుందో అని కలవరపడ్డాడు. అందరినీ పిలిచాడు, ఎవరైనా భావం చెబుతారా అంటే చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు దేవుడు వాడుకున్నాడు ఎవరినంటే ఈ యొక్క పానదాయకుల అధికారికి. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. మనుషులు కాదండి మనకు సహాయం చేసేది, మనుషుల ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క పానదాయకుల అధికారిని జ్ఞాపకం పెట్టుకోమంటే పెట్టుకున్నాడా? లేదు. అయితే తగిన సమయంలో దేవుడే అతనికి జ్ఞాపకం చేశాడు. అప్పుడు యోసేపు ఫరో ఎదుటికి పిలువబడ్డాడు. ఎప్పుడైతే యోసేపు ఫరో ఎదుటికి వచ్చాడో, ఆ శ్రమ అన్నటువంటిది ఫరో ఎదుటకు యోసేపును నడిపించిందో, అక్కడ ఆయన ఆత్మీయ జీవితం అన్నటువంటిది బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె అయింది. హల్లెలూయా. సో ఇక్కడ యోసేపు జీవితంలో అద్భుతం జరిగింది. ఎప్పుడైతే యోసేపు ఫరో కల భావాన్ని తెలియజేశాడో, అప్పుడు యోసేపును ఫరో ఏం చేశాడు? ఆ యొక్క రాజ్యమంతటి మీద అధికారిగా ఉంచాడు. అది
బండ మీద కట్టబడినటువంటి ఆత్మీయ జీవితానికి నిదర్శనగా ఉంటుంది. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితము బండ మీద దేవుని వాక్యానుసారంగా కట్టబడుతుందో, నీ కంటికి కనిపించినటువంటి అద్భుతాలను నీ జీవితంలో నీవు చూస్తావు. యేసేపు జీవిత ప్రయాణంలో మనం చూస్తే ఆయన దాదాపు కృంగిపోయేటువంటి పరిస్థితులు ఆయన జీవితంలో ఎదుర్కొన్నాడు. ఆయన కుమిలిపోయేటువంటి ఆ యొక్క కష్ట పరిస్థితుల గుండానే ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. కానీ అయితే ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క తోడు, ప్రసన్నత ఆయనతో ఉండడము ఆయన గుర్తించగలిగాడు. కాబట్టి ఆ యొక్క శ్రమలో నుండి ఆయన బయటికి రాగలిగాడు. పంట మీద కట్టబడినటువంటి ఇంచి వలె ఆ యొక్క యోసేపు ఐగుప్తు దేశానికి మాత్రమే కాదు, ఇజ్రాయేలీలకు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. కాబట్టి మన జీవితాలు కూడా పంట మీద కట్టబడాలని, దేవుని వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితాలు కట్టబడితే మనకు మాత్రమే కాదు దీవెన ఆశీర్వాదము, మన ద్వారా ఇతరులకు కూడా దీవెన ఆశీర్వాదం అన్నటువంటిది ప్రవహించాలి. హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క ప్రాసెస్లో యోసేపుకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా కంటికి కనిపించేటువంటి విషయాలనే చూస్తూ ఉంటాం. దేవుడు సహాయం చేస్తున్నాడా అంటే, మన కంటికి కనిపించే ప్రయోజనాలు మన జీవితంలో జరిగినప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. అదే మనం చేసే బుద్ధిహీనమైనటువంటి పని. అంటే ఇప్పుడు నువ్వు పాస్ అవ్వాలి అంటే పాస్ అయితేనే దేవుడు సహాయం చేసినట్లుగా నువ్వు భావిస్తున్నావు. ఆ లెక్కనెత్తుకుంటే యోసేపు జీవితంలో అన్ని ఫెయిల్యూర్సే. ఆయన కలగన్నాడు కానీ గుంటలో పడ్డాడు, గుంటలోండి బయటకు వచ్చాడు, ఒక చక్కటి జీవితాన్ని ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో జీవించగలిగాడు, మరలా తిరిగి చెరసాల్లోనికి వెళ్ళాడు. అయితే ఈ యొక్క ఆత్మీయ జీవితంలో యోసేపు ఏమి గమనించాడంటే, కంటికి కనిపించినటువంటి అద్భుతాలను ఆయన జీవితంలో దేవుడు చేస్తూ ఉండడం గుర్తించాడు. హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క వాన అన్నటువంటిది వరదను తీసుకుని వస్తుందని మనం చూసాం. ఈ యొక్క వరద అన్నటువంటిది మన కంటితో చూస్తే అన్నీ కూడా నష్టాలే జరుగుతాయి వరదలు వస్తే, అవునా కాదా? వరదలు వస్తే ఇల్లు మునిగిపోతాయి, ఇంకేదో ఇంకేదో అన్నీ కూడా నష్టాలే లేకపోతే కష్టాలే అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే వరదలు వచ్చినప్పుడు వరదల వల్ల కూడా జరిగేటువంటి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటివి అంటే, వరదలు వచ్చినప్పుడు భూగర్భంలోని జలాలు పెరుగుతాయి. హల్లెలూయా. అది నీ కంటికి కనిపించదు. అట్ ది సేమ్ టైం వరదలు వచ్చినప్పుడు భూమి సారవంతంగా చేయబడుతుంది. హల్లెలూయా. అయితే ఆ భూమి సారవంతం చేయబడటం కూడా మన కంటికి కనిపించదు. అయితే మన కంటికి కనిపించేవంతా కూడా ఏంటంటే, ఆ నీటి వలన కలిగేటువంటి ప్రమాదాలు, ఆ నీటి వలన కలిగేటువంటి నష్టాలు, ఆ నీటి వలన మన జీవితంలో ఎదుర్కొనేటువంటి దుఃఖము, అసౌకర్యమే కనిపిస్తుంది. కానీ కంటికి కనిపించినటువంటి మూడు అద్భుతాలు నీ అంతరంగంలో దేవుడు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మరిచిపోతూ ఉన్నావు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నీవు శోధించబడినప్పుడు, నీ జీవితంలోనికి కష్టాలు వచ్చినప్పుడు, నీ జీవితంలోనికి శ్రమలు వచ్చినప్పుడు దిగులు పడద్దు, కృంగిపోవద్దు. కంటికి కనిపిస్తున్నటువంటి పరిస్థితుల మీద లక్ష్యముంచి ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోవద్దు, తిరిగి గుంటలో పడిపోవద్దు, తిరిగి చీకటగల దొంగ ఊపిలో ఇరుక్కొని పోవద్దు. నీ అంతరంగంలో ఎక్కడో దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు, నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. చక్కగా నిలబడినట్లుగా నీ యొక్క అడుగులను ఆయన వాక్యానుసారంగా స్థిరపరుస్తూ ఉన్నాడని నీ జీవితంలో గుర్తించగలిగితే, యోసేపు లాంటి అద్భుతకరమైనటువంటి జీవితాన్ని మనము కూడా కలిగి ఉండగలుగుతాం. అటు కృపను దేవుడు దయచేయను గాక. తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. గుంటలో పడవేయబడినటువంటి యోసేపును ఏ రీతిగా అయితే బండ మీద నిలబెట్టి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేశారు, ఆ రీతిగా మమ్మల్ని కూడా ప్రభా నాయన మీ యొక్క వాక్యం అనే బండ మీద ఆయన ఆత్మీయ జీవితాలు కట్టబడుటకు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం
పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా.